ప్రైజ్లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక ప్రియులరా దినం కొరకైన దేవుని మాటను ధ్యానం చేద్దాం నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము యుహోవా మోషే మాట చొప్పున చేసెను యహోవా మోషే మాట చొప్పున చేసెను మోషే ఇసునాయుడులను నడిపిస్తున్నటువంటి కానాను యాత్రలో మోషే చేసిన ప్రతి ప్రార్థన దేవుడైన యహోవా విని మోషే మాట ప్రకారం చేసెను అని వాక్యం సెలవిస్తున్నది ఎవరు మోసే ఎటువంటి వాడు అని చూస్తే ఇసునాయుడు ఐగుప్తులో బానిసులుగా ఉన్నప్పుడు వారి బానిసత్వము నుండి దేవుడిని యోవా వారిని మరి కానానుకు నడిపించాలని బానిసత్వం నుండి విడిపించాలని ఆలోచించినప్పుడు వారిని నడిపించుటకు నాయకుడిని వెతుకుతున్న సమయంలో మరి మోషే దేవునికి కనబడగా మోషేను దేవుడు ఎన్నుకొని మోషేను దేవుడు నిర్ణయించుకున్నాడు కానీ ఎవరు ఈ మోషే ఎటువంటి వాడంటే మరి మోషే అంటాడు నేను వాక్చాతుర్యము లేనివాడని నత్తివాడిని మోషే నత్తివాడు వాక్చాతుర్యం లేనివాడు అంతేకాదు కోపిష్టి అంతేకాదు హత్య చేసిన వాడు అటువంటి వాడైనా కూడా మోషేను దేవుడు ఎన్నుకున్నాడు మోషే దేవుని మాటకు లోబడ్డాడు మోషే దేవుని పిలుపును అంగీకరించాడు మోషే దేవుడు చెప్పినది చేయటానికి తను సిద్ధపరచుకొని జీవించగలిగాడు మోసే కొరత కలిగిన వాడైన దేవుడు మోసే చెప్పినట్లు చేయినట్లు చేయు రీతిగా మోసే జీవితం కనబడుతున్నది మోసే ఏం చెప్పాడో అది అలాగే జరిగింది ఎర్ర సముద్రం రెండు పాయలు కావాలని అన్నప్పుడు రెండు పాయలుగా అయినది ఈశ్వరాయలకు మన్నా కావాలని ప్రభు అడిగినప్పుడు దేవుడు ఈశ్వరాయలకు మన్నాను కురిపించాడు బండ నుండి నీళ్లు రావాలని అడిగినప్పుడు బండలో నుంచి నీళ్లు రాగలిగి మోసే చెప్పిన ప్రతి మాట దేవుడిని నెరవేర్చాడు కారణం మోసే కొరత కలిగిన వాడైన మోసేలు కొదువులు ఉన్న దేవునికి మోసే తను సమర్పించుకున్నాడు పిల్లరా ఏదైనా మన జీవితాల్లో కూడా మనము కొదువులను చూసే వారంగా కాకుండా మరి దేవుని మాటకు లోబడి జీవించే వారంగా ఉండగలిగితే మనము చేసే ప్రతి ప్రార్థన మన దేవుడు వింటాడు మన ప్రార్థనకు ఆయన జవాబు దయచేస్తాడు ఈ దినం నీ ప్రార్థన ఏదైనా సరే ఒకవేళ నీలో ఏ కొరత ఉన్నా సరే నీలో కనబడుతున్న లోపాలు ఎన్ని ఉన్నా సరే ఈ దినం నీ లోపాలన్నింటిని విడిచిపెట్టి దేవుని పిలుపును అంగీకరించి దేవుని మాటకు లోబడి ఆయన ఇష్టానుసారంగా నీవు జీవించగలిగితే నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు ఈ దినం నువ్వు కోరుకుంటున్న దాన్ని నువ్వు అడుగుతున్న దానిని దేవుడు నీకు చేస్తాడు కాబట్టి మోసేలా దేవునికి సమర్పించుకుందాం దేవుని కొరకై జీవించుదాం ప్రభు మనం దీవించును కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మోషే చెప్పినట్లు యహోవా చేసెను అన్న మాట ప్రకారం మోషే ప్రార్థన ఆలకించిన దేవుడవు ఈ రాత్రికాల సమయంలో ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన మీరు ఆలకించి ప్రభువా మేము కోరుకుంటున్న ప్రతిదీ మా జీవితాన్ని నెరవేర్చమని మీకు సాక్షులంగా ఉండటానికి సహాయం చేయమని మహిమ మీకే చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులరా ఏదైనా మీ ప్రార్థన ఏదైనా మీరు కోరుకుంటున్నది ఏదైనా ప్రభు మీ ప్రార్థన ఆలకించి అలాగే చేయునుగాక God bless you. God bless you.